ఎంత ప్లింతీ లాంగ్వేజ్ అంటే కులం పెట్టి ఎమ్మెల్యే తణుకు, ఎందుకు నేను పేర్లు చెప్పడం, ఇష్టం వచ్చిన బూతులు వినడానికి కూడా మనం ఎవరు చెవులు మూసుకోవాలి. అన్ని బూతులు, ఎన్ని బూతులు నా నోటుకుండా చెప్పకూడదు కానీ మీరు వింటే మీకే అర్థమవుతుంది. అన్ని బూతులు అంటే ఇంకా బూత పదాలు ఏమీ మిగలవు. అన్ని బూతులు పెడుతిట్టారు, వాళ్ళ తల్లిని, వాళ్ళ తండ్రిని, కులాన్ని, మతాన్ని అన్నీ పెడుతిట్టారు. అంటే ఎంత అహంభావం అంటే మీకు బజార్ రోడ్ల కంటే వరస్తగా ప్రవర్తించారు. అదయ్యింది. ఆయన చేసిన తప్పేంటి? ధర్మాన్ని కాపాడడం, చట్టాన్ని కాపాడడం తప్ప. ఆయన తెలుగుది ఆయన్ని కొట్టనిపోయారు. ఆయన రూమ్లో కొట్టనపోతే అర్జెంట్ ఇక్కడే ఉన్నాడు, ఆయన ఉండి దగ్గరుండి ఆయన బస్ కారు ఎక్కిచ్చే పరిస్థితికి వచ్చారు. మొత్తం కౌన్సిల్ని మీరు రన్ చేస్తారా? హూ ఆర్ యూ? కౌన్సిల్ చైర్మన్ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ కానీ. ఆయన చెప్తే కూడా మీరు ప్రచారాలు ఇవ్వరా? టీవీ ఇవ్వరా? లైవ్ ఇవ్వరా? ఏమనుకుంటున్నారు మీ అహంభావం? మీరేం ఉన్మాదులా లేకుంటే దున్నపోతులా? మీకు చెప్తే అర్థం కాదా? అంత ఇదిగా ప్రవర్తిస్తారా మీరు? ఇష్టానుసారంగా చేశారు. అదే మరి నిన్న అసెంబ్లీ మళ్ళా ఈ ముఖ్యమంత్రి ఆర్టికల్ 169 తప్ప ఎప్పుడు కూడా మండలి గురించి అసెంబ్లీలో చర్చ జరగకూడదు. అసెంబ్లీ రద్దు చేసే సమయంలో ఏదైనా ఉంటే అలాంటప్పుడు మాట్లాడి ఏ పర్పస్ కోసం చేసా చెప్పే అవకాశం ఒకసారే ఉంటుంది మండలి రద్దు చేసేటప్పుడు. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. మండలి కానీ శాసనసభ కానీ స్వయం ప్రతిపత్తి, అటానమస్ బాడీస్, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎంటిటీస్. ఇవి పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ కూడా అంతే. ఒక సభలో జరిగే చర్చ ఇంకొక సభలో చేయడానికి వీలు లేదు. అలాంటిది మొత్తం మండల చైర్మన్ ప్రసంగాన్ని వక్రీకరించి మాట్లాడడం, అనుమతి లేకుండా ప్రదర్శించడం, అదే మరి ఇంకొక పక్కన చాలా విషయాలు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఈ ముఖ్యమంత్రిని ఎట్టర్థం చేసుకోవాలని కూడా ఆశ్చర్యం వేస్తుంది. ప్రజలకు మంచి చేయడం కోసం తమ బుర్రల్ని, ఆలోచనలు వినియోగించకుండా ఆ మంచిని ఎలా ఆపాలి, ఎలా జాప్యం చేయాలనే ఉద్దేశంతో నిబంధనలు ఉల్లంఘించే శాసన మండలి కొనసాగించాలా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేదు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి చర్య చేయలేదు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి రాజధానిని ఇచ్చేసే పరిస్థితి లేదు. అలాంటిది ఎవరికి బుర్ర లేనట్టు ఇంకొక్కడికే బుర్ర ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట అంటాడు, ప్రస్తుత శాసనసభలో డాక్టరేట్లు పొందిన వాళ్ళు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, నటులు, జర్నలిస్టులు, ఎన్ఆర్ఐలు, విద్యులు ఉండగా శాసన మండలి అవసరం ఉంది. అంటే నీకు శాసన మండలి మీరు చెప్పింది అబ్జెక్ట్ చేశారనే ఉద్దేశంతో ఇంకా శాసన మండలే ఉండడానికి వీల్లేదనే విధంగా మీరు బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. మీ దగ్గర ఉండేవాళ్ళందరినీ మీరు ఒకసారి చూస్తే విజ్ఞులు కాదు మీ దగ్గర ఉండేది, నేరస్తులు, కరుడు కట్టిన నేరస్తులు. ఈ రిపోర్ట్, ఏడీఆర్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం మీకు. ఆ రిపోర్ట్ చూస్తే 151 మందిలో 86 మంది పైన డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, 57%. అదే మరిగా సీరియస్ క్రిమినల్ కేసెస్ 59 ఉన్నాయి, 33%. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 6 మంది ఉన్నారు. మర్డర్ కేసెస్ 1 ఉంది. అటెంప్ట్ మర్డర్ 10 మంది ఉన్నారు, ఐపీసీ 307. కిడ్నాపింగ్ కేసెస్ 7 ఉన్నాయి. కన్విక్టెడ్ కేసెస్ 8 ఉన్నాయి. అదర్ కేసెస్ 54. మొత్తం 86 కేసులు వీళ్ళపైన ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా మీకు ఇస్తాను. ఇలాంటి నొటోరియస్ క్రిమినల్స్ని పెట్టుకుని ఒక ఆర్థిక ఉన్మాది, ఆర్థిక ఉగ్రవాది ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అపహాస్యం చేయాలనుకుంటే మేమందరం భయపడిపోవాలండి, భయపడిపోయి సరెండర్ అయిపోవాలండి. ఇంకొక పక్క ఆయన మాట్లాడతాడు ఏమని, రాజ్యాంగంలో రాజధాని క్యాపిటల్ అనే పదమే లేదు, సీట్ ఆఫ్ గవర్నెన్స్ అని మాత్రమే ఉందట.
ఉద్యోగం వచ్చినప్పుడు చంద్రబాబు విశాఖలోకి వచ్చిన పరిపాలించలేదా? జయలలిత ఊటి నుంచి పాలించలేదా? ఒక నేను అన్నాను ఉన్మాదని, నేను ఒక వారం రోజులు 8 రోజులు 9 రోజులు విశాఖపట్నంలో బస్సులో కూర్చొని మళ్ళీ నార్మల్సీ వచ్చేవరకు అక్కడే ఉండి అందరికీ అన్నీ అందిన తర్వాత వాళ్ళకి నార్మల్సీ వచ్చిన తర్వాత నేను బ్యాక్ వచ్చాను. దానికి దీనికి పోలికండి, జయలలిత ఊటికి వెళ్ళింది, సెక్రటరీ తీసుకెళ్ళాల. ఊటికి వెళ్ళింది ఆవిడ ఎక్కడ వెళ్ళిందంటే, ఊటికి వెళ్ళి ఆవిడ డ్రెస్ తీసుకునింది, అక్కడ వాళ్ళ ఆఫీసర్స్ పోయి సంతకాలు తీసుకొచ్చుకున్నారు. అంటే ఇంకొక పక్కన మీరు చూస్తే క్యాపిటల్ అనే మాట రాజ్యాంగం లేదు. 3 క్యాపిటల్స్ అని ఎట పెట్టా బిల్లు? 3 క్యాపిటల్స్, 1 క్యాపిటల్ అడ్మినిస్ట్రేటివ్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, 3వ జ్యుడిషియల్ క్యాపిటల్. ఎక్కడి నుంచి వచ్చాయి పదాలు? రాజ్యాంగంలో లేకపోతే నువ్వెందుకు పెట్టావు? రాజ్యాంగంలో లేనటువంటి దాన్ని మీరు పెట్టడం తప్పు కదా? నీకు ఎవరు ఇచ్చారు ఈ హక్కు? దానికి సమాధానం చెప్పండి. కావాలని నువ్వు ఇడుపుల పాయలో పోయి కూర్చో, అక్కడే ఉండు. మీ నాన్న సమాధి పక్కనే ఇల్లు కట్టుకున్నావు, అక్కడే ఉండు. ఎవడొద్దన్నాడు? అంతేగాని ఇలాంటి వక్రీకరించి మాట్లాడడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితి రావడం కరెక్ట్ కాదు. పత్రికా స్వేచ్ఛ ఎక్కడన్నా ఉందండి రాష్ట్రంలో? శాసనమండలి ప్రచారాలు ఇవ్వకుండా, శాసనసభ ప్రచారాలు ఇవ్వకుండా కడాన మీరు వాళ్ళ యొక్క సాక్షి పేపర్కి ఇచ్చుకొని యాడ్స్ కానీ టీవీలో కానీ మొత్తం ఒక సాక్షి పేపర్కే ఇచ్చుకుంటూ వాళ్ళని కంట్రోల్ చేయమని కౌన్సిల్ చైర్మన్ చూపిస్తారు, మెంబర్స్ చూపారు, వాళ్ళ మంత్రులు చూపిస్తారు, అసెంబ్లీలో స్పీకర్ని చూపిస్తారు, ముఖ్యమంత్రిని చూపిస్తారు, మంత్రులు చూపిస్తారు, అపోజిషన్ లీడర్స్ మాట్లాడి చూపారు. లోపల ఏం జరుగుతుందో కూడా బయట ప్రపంచానికి తెలియనియకుండా అడ్డం పడే చాలా దారుణంగా చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మీరు చూస్తే మండలి చైర్మన్ ప్రసంగాన్ని కూడా ఎడిట్ చేస్తున్నారు. అదే మరి సెలెక్టివ్ ఛానల్స్కి ఇవ్వడం, నిన్న మందడం క్లాస్ రూమ్లో, పోలీసులు 6 బయట విద్యార్థులు, పోలీసులు లోపల, పిల్లలు బయట, దీనిపైన మీడియా ప్రచారం చేశారు. మీడియా పైన నిర్భయ కేసా, ఎస్సీ ఎస్టీ కేసా? ఎంత గౌరవండి ఇది! జరిగిన సంఘటన మీరు చూపించారు, ఆ జరిగిన సంఘటన మీరు చూపిస్తే, దాన్ని చూపిస్తే దానిపైన కేసులు పెట్టే ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా ఉన్మాదనాలా, లేకుంటే దున్నపోత ప్రభుత్వాన్నా, లేకుంటే అహంభావమా, లేకుంటే గర్వమా? మీకు మేమేమన్నా చేస్తాను ధీమానా మీకు? అంటే అందరిని చంపేస్తారా మీరు? అందరి పైన కేసులు పెడతారా? ఏమనుకుంటున్నారు? అదే మరిగా ఈ ఇన్సిడెంట్లు, నిన్నటి వరకు మా జవహర్ ఇంట్లో ఉన్నాడు హౌస్ అరెస్ట్, 4 డేస్గా కొన్ని 100ల మందిని హౌస్ అరెస్ట్ చేశారు, ఎవరిని బయట రాకుండా చేశారు. ఇంకొక పక్కన కొంతమందిని ఎఫ్ఐఆర్లు వేశారు. ఇంకొక పక్కన ఈరోజు పార్లమెంట్ జయదేవ్ అయితే ఇష్టానుసారంగా గిచ్చేయడం, గోర్లు పెట్టి రెక్కేయడం, అన్ని ఎన్ని చేయాలన్నీ చేసి బాడీ అంతా కూడా హోనం చేశారు. మళ్ళా ఆయన జైలుకి పంపించారు, ఇంకొక కేసు పెట్టి మళ్ళా జైలుకి పంపిస్తారంట. అంటే మీరు కేసులు పెడితే భయపడిపోవాలా? ఒక్కొక్కరిని ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా 100ల మందిని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే ఈరోజు వల్ల నిన్న అసెంబ్లీ పెట్టి ఆయన అంటాడు ముఖ్యమంత్రి, 3 రోజులు టైం ఇచ్చాడు. దేనికి? మీరు కానీ దారికి రాకపోతే కౌన్సిల్ని రద్దు చేస్తాం. అక్కడి నుంచి బేరసారాలు స్టార్ట్ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది! ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఒక హీరోస్గా మిగిలారు. సమాజంలో వాళ్ళకుండే నీతి నిజాయితీకి పట్టం కట్టారని, నీతి నిజాయితీగా ఉన్నారని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేశారని, ఒత్తిళ్లకు లోను కాలేదని, ఒక నిబద్ధతగా ముందుకు పోయారని ఈరోజు ఒక్క డేషన్తో ఎవరైతే షరీఫ్ గారు ఉన్నారో ఆయన్ని ప్రజానీకం ఆరాధించే పరిస్థితికి వచ్చారు. ఒక ఐకాన్గా చూసే పరిస్థితికి వచ్చారు. ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేస్తే, ఒక నీతి నిజాయితీగా ఉంటే మనిషిని ఏ విధంగా గుర్తిస్తారో, ఈరోజు షరీఫ్ను గుర్తించే విధానం చూస్తే రాష్ట్రంలో ఆ విధానంలో వచ్చారు. తెలుగుదేశం ఎమ్మెల్సీలు అందరినీ రాష్ట్రంలో ఒక హీరోస్గా చూస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని రక్షించే రక్షకులుగా చూస్తున్నారు. ఎక్కడ చూసినా మీకు నీతుంది, నిజాయితీ ఉంది, ఇంత డబ్బులు ఇస్తాం, ఒక్కొక్కరికి కళ్ళు తిరిగే డబ్బులు,
పదవులు, ఫ్లాట్లు, కార్లు, ఇంకా మళ్ళీ ఇంక రాబోయే రోజులు కూడా పదవులు, ఇన్ని చెప్పినా కూడా ఒక్కరు కూడా కదల్లా. ఒక ఉక్కు సంకల్పంతో ఉన్నారు, ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. ఏమైనా పర్వాలేదు, మా మీద కేసులు పెట్టినా పర్వాలేదు, ఆస్తులపైన దాడులు చేస్తారా మీరు, కేసులు పెడతారా మీరు, వాళ్ళు బెదిరిస్తారా, ఇవన్నీ చేసినా కూడా ఒక్కరు కూడా కదలకుండా నిలబడుకోగలిగారు. 38 రోజులుగా రైతులు ధర్నా చేస్తే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు చూపించిన చొరవ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు 161 మంది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్నారు. 30 రోజులు ఉన్నారు, ఎన్నో కోట్ల రూపాయలు ఇస్తానన్నా ఎవ్వరూ ఇది కాకుండా గట్టిగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళని ఒక హీరోస్గా చూశారు, ఒక నిజాయితీపరులుగా చూశారు, ఎలక్షన్లో సందడి గెలిపించారు. చరిత్ర వాళ్ళు గుర్తుపెట్టుకున్నది. అదే మారిగా పార్లమెంట్లో కూడా ఇదే మారిగా పోరాడారు. బైఫరికేషన్ అప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు. ఈరోజు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్సీలని ప్రజలు గుండెల్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చారని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.